ఇంట్లో పాలేరు పనిచేసేటువంటి వారు, ఇంట్లో పాలేరు పనిచేసేవాడిని లేదా ఇంట్లో తెలిసి చిన్న చిన్న పనులు తెలిసినటువంటి వాళ్ళు రిజర్వేషన్ అవకాశం వస్తే ఎంతోమంది జమీందారులు కూడా అరే మల్లయ్యను విట్రా రావేట్రా ఎర్రాయను విట్రా అని చెప్పి అవకాశం ఇచ్చి ఓ బీఫామ్ చేతులు పెట్టి వాళ్ళు సర్పంచ్ చేసిండ్రు, డిప్యూటీ చేసిండ్రు, ఎమ్మెల్యేలను చేసిండ్రు. ఇది కాలేరు ఎమ్మెల్యే ఇదివరకు ఉన్నప్పుడు గైడ్ అయ్యి ఉంటారు. ఒక అవకాశం వచ్చింది అరే మనం ఊరు మనం చదివి బీఫామ్ తీసుకుంది. అట్లా బీఫామ్ అర్ధరాత్రి తీసుకొచ్చినటువంటి నాయకులు జాతీయ పార్టీ నాయకులు కూడా ఆ గెలిచినటువంటి ఎమ్మెల్యే పెట్టుకొని అరే ఏరా ఎల్లయ్య మళ్ళా ఇటు రాడా నిన్ను కోట్లు ఇంకా బోర్డింగ్ నేనైతే నువ్వు ఏదో లెక్క నేను అల్లే ఆ క్షణం ఆ పోజయ్య అంటే ఆయన గారికి ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే ఇచ్చే గౌరవం ఇచ్చింది. అంటే తెలంగాణ తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో ఆత్మగౌరవం పుట్టినటువంటి రాష్ట్రంలో కూడా నేను తయారు చేస్తే తయారైనటువంటి కోటొక్క లింగాల్లో నువ్వొక్క లింగం అని చెప్పేటువంటి ఒక భాష ఎంత దుర్మార్గమైనది. గత పాలకులు జమీందారులు దొరని కంటా సన్నాసి నన్ను దొరంటరా మీరని నేను తెలంగాణ కులం అని అంటాడు. 0.4 కులం గురించి ఎవరు మాట్లాడలేదు. నిజంగానే మనము త్వరల యొక్క లక్షణం గురించి మాట్లాడిన తప్ప దళముల యొక్క ఆధిపత్యం గురించి ఎవరు మాట్లాడలేదు. ఇంకా మిర్యాల కూడా మిత్రులు రాయగలిగితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇస్తున్నా. వెలమలు కూడా సిగ్గుపడే పరిస్థితి వీడు చేసి ఇవాళ కేసీఆర్ భాష వలన మేము వెలవలమని చెప్పుకోవాలంటే అపరాధ భవన్లో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ అది ఇవాళ కేసీఆర్ గొప్పతనం. ఎవడైనా ఒక కులం లోపల చాలా గొప్పతనంతో ఉన్నప్పుడు ఏమిటంటే గౌరవప్రదంగా సపోజ్ నేను గౌరవప్రదంగా తెలంగాణ కూడా కొట్లాడితే ఎవడయ్యా తెలుసు అక్కడంటే ఇంకో చెరికి ఇంటిపోయినంటే అరే మా ఇంటి పేరునే మా గమలోనే మా పంగనే మా సుట్టమయ్యా మా జిల్లా పక్క జిల్లా చెప్పుకుంటారు. ఇవాళ కేసీఆర్ను ఓన్ చేసుకోవడానికి వెలవల్లో ఉన్నటువంటి నిజాయితీ కలిగినటువంటి వాళ్ళే లేరు. ఇవాళ దొర అనేది కులాన్ని బట్టి రాదు. తాటిపావులో ఎంత పెద్ద గడి ఉన్నదాన్ని బట్టి కాబట్టి దొరను డిసైడ్ చేయరు. మీకు ఒక విషయం గుర్తు చేయాలి, నేను ఒకసారి హుజూర్ నగర్కు నేను కేటీఆర్ పోతూ ఉన్నప్పుడు అప్పటికి బాగా